ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఒకటైన తిరుపతి శ్రీ కోదండరామాలయం బ్రహ్మోత్సవాలు మార్చి 28న జరగనున్నాయి. దీనికి సంబంధించి రాత్రి అంకురార్పణ జరగగా సోమవారం ఉదయం 8:45 నుంచి 9:32 మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 7:00 నుంచి 8:45 వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ధ్వజపటం చక్ర తాల్వార్లకు తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ రమేష్, ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.